చిత్తూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్కు స్థాన చలనం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ సీటుకు పంపాలని ఫ్యాన్ పార్టీ నిర్ణయించింది. నెల్లూరు నగరంలో నెగ్గే అవకాశం లేకపోవడంతోనే పార్లమెంట్ సీటు కేటాయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అనిల్ స్థాన చలనం వెనుక భారీ కుట్రలు ఉన్నాయా? పెద్దారెడ్లతో పెట్టుకుంటే అంతేనా? సొంత పార్టీ నేతలతో పాటు బాబాయ్తో ఉన్న విభేదాలే ఇందుకు కారణమా? మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3వ సారి పోటీ చేయాలనుకున్నారు, కానీ ఈ నేత ఆశలు అడియాసలయ్యాయి. ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అనిల్ ను అసెంబ్లీకి బదులు పార్లమెంటుకు పంపాలని ప్రతిపాదించారు. అది కూడా సొంత జిల్లాలోని నియోజకవర్గం నుంచి కాదు, పల్నాడు జిల్లా నరసరావుపేటకు వెళ్లాలని చెప్పారు. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో విభేదాలతోనే అనిల్ కు స్థాన చలనం కలిగిందనే టాక్ ఉంది. వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ఈ నేతను తన కేబినెట్ లోకి తీసుకుని కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఐకమత్యంగా ఉన్న అనిల్ కుమార్ వైఖరిలో ఆ తర్వాత ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెబుతారు. భుజాన మోసిన చిరకాల స్నేహితుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నుంచి దూరం జరిగారు. కుడిభుజంగా ఉండే సొంత బాబాయి రూప్ కుమార్ యాదవ్, ఎడమ భుజంగా ఉండే నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తోనూ విభేదాలు వచ్చాయి. రాజకీయంగా ఆర్థికంగా అండదండలు అందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితోనూ గొడవ పడ్డారు. వివాదాలను కొని తెచ్చుకున్నారు. స్వయానా సీఎం జగన్ అనిల్ కుమార్ రూప్ కుమార్ చేతులు కలిపి సర్దుకుపొమ్మని చెప్పినా పెడచెవిన పెట్టారు. దీంతో సిటీలో గెలిచే పరిస్థితి లేదని చెబుతారు. ఎంపీ విపిఆర్ ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. నెల్లూరు పార్లమెంటు స్థానంలో 3 ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారని టాక్ ఉంది. దీంతో పార్టీ నాయకత్వం సర్వేలు చేయించింది. అనిల్కు పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో బీసీ నేతగా నరసరావుపేటకు పంపాలని నిర్ణయించింది. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణిలతో గొడవల వల్లనే అనిల్ ని జిల్లా నుంచి పంపించారనే చర్చలు సాగాయి. పెద్దారెడ్లతో పెట్టుకుంటే అట్టుంటుందంటూ జోకులు పేలాయి. కానీ పార్టీలో ఓ వర్గం మాత్రం కుట్రలు కుతంత్రాలు లేవంటున్నారు. జగన్ తనకి వీర విధేయుడిగా భావించే ఈ నేతలకు గెలుపు అవకాశాలు లేకపోవడంతోనే మార్చారని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు అనిల్ కుమార్ రెచ్చిపోయి స్పీచ్లు తంచుకొట్టారు. సిటీ నుంచి తానే పోటీ చేసి గెలుస్తానంటూ ప్రకటించారు. ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని విభేదించిన సమయంలోనూ ఓ రేంజ్ లో ఛాలెంజ్ చేశారు. ఎన్నికల్లో ఈ ముగ్గురులో ఏ ఒక్కరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ శపథం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మెల్లమెల్లగా అనిల్ కుమార్ ట్రాక్ మారుస్తున్నారు. ఇటీవల కోటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. బహిరంగ సభలో జగనన్న ఏది చెబితే అదే చేస్తానన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో చంద్రబాబుని తిట్ట, ఇకపై లోక్సభలో చంద్రబాబుని తిడతానని చెప్పగానే అక్కడున్న అతి కొద్ది మంది అవాక్కయ్యారు. ఎవరైనా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటారు, కానీ ఈ నేత మాత్రం తిడతానటం చర్చనీయాంశంగా మారింది. అయితే లోక్సభలో చంద్రబాబును తిట్టడానికి నరసరావుపేట ఓటర్లు అనిల్ ను గెలిపించాలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు అనిల్ నరసరావుపేటకి వెళుతున్నారని తెలియగానే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఎంపీ విపిఆర్ సతీమణి, ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవలేని వారు కూడా సీటు ఆశిస్తుండడంపై ప్రజలు సెటార్లు వేస్తున్నారు. నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. వారిద్దరూ నరసరావుపేటలో సత్తా చాటి నెల్లూరు వాసుల క్రేజ్ పెంచారనే టాక్ ఉంది. కానీ అనిల్ కుమార్ ఏం చేస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. అయినా నరసరావుపేటలో నాయకుల కొరత ఉందా ఏంటి? ఎప్పుడు ఎన్నికలొచ్చినా నరసరావుపేటకి నెల్లూరు నుంచి నేతలని దిగుమతి చేసుకుంటారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.